నీరంధ్రేణ సంశ్లేష అని అంటారు మన వాళ్ళు అన్నమాట. అంటే అరమరికలు లేకుండా చాలా తమాషాగా చెప్తారండి పాల గురించి చెప్పేవాడు మన నీతి శాస్త్ర కారులు. నీళ్ళని తనలో కలుపుకున్న తర్వాత పాలకి ఆ నీళ్ల మీద ఎంత ఆదరం ఉంటుందో, ఎంత గౌరవం ఉంటుందో, ఎంత ప్రేమ ఉంటుందో ఆశ్చర్యం వేస్తుందంటారు. నీళ్ళని పొయ్యి మీద పెట్టామని పాలని నీళ్లు కలిపిన తర్వాత అయినప్పటికీ కూడా మీరు పొయ్యి మీద పెట్టారనుకోండి, ఆ క్రింద అగ్ని బయలుదేరి పాలని పొంగిస్తుంది. అలా కొంతసేపు పొయ్యి మీద పెడితే పాలు పొంగుతాయి. ఎందుకు పొంగుతాయి? అందులో ఉండేటటువంటి నీటి శాతం క్రమంగా ఆవిరైపోతూ ఉంటే పాలు పొంగడం ప్రారంభిస్తాయి. అప్పుడు పాలకు కోపం వస్తుంది, నేను ఈ నీళ్ళని తెచ్చి నా మిత్రుడని నేను తీర్చుకుంటే ఈ అగ్ని వచ్చి నా నుంచి ఈ నీళ్ళని దూరం చేసేస్తుందా, చూడు నేనేం చేస్తానో, ఈ నిప్పుని ఆర్పి పారేస్తా. తనలో ఉండే ఆసక్తిని చూసుకోదు, నిప్పుల్లో ఉండేటటువంటి తేజస్సుని కూడా తను గుర్తించదట. తనకి తన మిత్రుడికి ఇది దూరాన్ని కలిగిస్తోంది కనుక దీన్ని నేను ఏదో రకంగా అడ్డుకుంటాను అన్నట్టుగా ఈ పాలు అలా పొంగి 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 ఆ నిప్పు మీద పడిపోయి ఆర్పేసే ప్రయత్నం చేస్తాయి. అయితే హే పాలు, నువ్వు అలా పొంగద్దా, ఎందుకు అలాగే చేస్తావు, ఇగో నీ మిత్రుడు నీ నుంచి దూరం అయిపోయాడు అనే కదా నీకు పెంగ, డోంట్ వరీ, ఇగో నీ మిత్రుడు నీకు ఇస్తున్నాను చూసుకో. పొంగే పాలని ఏం చేస్తారు మీరు? కాసేపు నీళ్లు తీసి ఆమె చల్లుతారు, పాలు మళ్ళీ అలా శాంతం అయిపోతుంది. అంతే ఎంత ఆశ్చర్యం అండి. తన మిత్రుడు దూరం అయిపోతూ ఉంటే అలా దూరం చేసిన నిప్పుని ఏదో చేసేద్దామని బయలుదేరే పాలకి వెంకలేదా నీ మిత్రుడు నేను మీకు ఇస్తున్నాను కదా, టేక్ ఇట్ అన్నట్టుగా కాసేపు నీళ్లు ఆ పాల మీద మళ్ళీ మనం చిలకరిస్తే మళ్ళీ ఆ పాలు ప్రశాంతతని సంతరించుకుంటాయి. అంటే తన యోగ్యతని ఇచ్చి ఎవ్వడూ తన నుంచి వాడిని దూరం చేయకుండా ఉంచడానికి చేసేటటువంటి ఒక ఉద్యమం, ఒక ప్రయత్నం ఆ పాలలో ఎంత గొప్పగా ఉంటుందో కదా. ఇలాగా ఒక యోగ్యత ఉండేటటువంటి వాడు అయోగ్యుడుగా తనని ఆశ్రయించిన వాడినైనప్పటికీ కూడా తన దగ్గరికి చేర్చుకుని వాడికి తన యోగ్యతని అందించి వాడిని తనని ఎవడైనా దూరం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏమైనా చేసి తనని ఆశ్రయించిన వాడి యొక్క మైత్రిని విడకుండా ఉండే వ్యక్తి ఎవడో వాడిలో ఉండేటటువంటి గుణాన్ని శీలము. ఇది నాలో ఉంది అని మళ్ళీ గర్వపడితే అది వాడికి లోపం. అలా గర్వపడకుండా ఉండగలిగేటటువంటి వ్యక్తి అయితే ఆ శీలాన్ని మంచి శీలము, సుశీలము. ఈ సుశీలమే సౌశీల్యము అవుతుందన్నమాట. ఈ సౌశీల్యానికి గుణము అని పేరు పెట్టారు. అసలు గుణం అంటే సౌశీల్యమే. అది మీరు ఎక్కడైనా ఎవరికైనా అప్లై చేసుకోవచ్చును. ఎవరికైనా ఏ ఇతరమైనటువంటి ఉపపదము లేకుండా, ప్రిఫిక్స్ లేకుండా వాడు మంచి గుణవంతుడండి అన్నాడు అనుకోండి, అంటే వాడిలో సౌశీల్యం ఉంటేనే ఆ పదం వాడికి పెట్టండి. ఆ సుశీలత వాళ్ళు లేదనుకోండి వాడు గుణవంతుడు అని అనడానికి వీల్లేదు. భగవంతుడే ఉందండి ఆ గుణం. మన ఎంతవాళ్ళమండి, ఆయన ఎంతవాడు, ఆయన ఎంత గొప్పవాడు, ఈ విశ్వానంతా తనలో పెట్టుకున్నవాడు కదా, ఏ మురికి అంటని వాడు కదా, దేనికి లొంగని వాడు కదా. అంత వాడయ్యి ఉండి ఏ యోగ్యత లేనటువంటి, అన్ని రకాల చెడుకి ఆస్పదమైనటువంటి, అసలు ఎక్కడైనా దుర్గుణము చెడు అనేది ఉందంటే అది ఇక్కడి నుంచే ఆరంభమైంది అనడానికి తగ్గట్టుగా ఉండేటటువంటి వ్యక్తులం కదా మనమంతా.